గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గా. ఈరోజు అంటే మార్చి 22వ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 1 గ్రామ్ కోసం 6,693 రూపాయలు ఉందండి. సో నిన్న 6,742 రూపాయలు ఉంది. అంటే గోల్డ్ రేట్ కాస్త తగ్గడం అయితే జరిగింది. 1 గ్రామ్ కోసం 49 రూపాయలు అయితే డిక్రీజ్ అవ్వటం జరిగింది అనమాట, 24 క్యారెట్ల గోల్డ్. అంటే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఎక్కువగా పెరుగుతూనే ఉంది. మార్చి వచ్చిన దగ్గర నుంచి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే కాస్త తగ్గడం గమనించాము. మొన్న కూడా భారీగానే పెరగడం చూసాం, అంటే 4,000 దాకా పెరగడం చూసాం ఒక బిస్కెట్ కోసం. సో ఈ రోజు కూడా అదే రేంజ్లో అంటే భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. మనం గమనిస్తే ఇక్కడ 49 రూపాయలు ఒక్క గ్రామ్కి తగ్గడం జరిగింది 24 క్యారెట్స్. అదే మనం బిస్కెట్ గమనిస్తే 4,900 రూపాయలు తగ్గింది కాబట్టి. సో ఈరోజు గోల్డ్ రేట్స్ భారీగానే తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే 8 గ్రామ్స్ చూస్తే 53,544 రూపాయలు ఉన్నాయి ఈరోజు. నిన్న 53,936 రూపాయలు ఉంది. సో 8 గ్రామ్స్ కోసం 392 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ అంటే ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి ఈరోజు 66,930 రూపాయలు ఉంది. నిన్న 67,420 రూపాయలు ఉంది. సో ఒక తులం ప్యూర్ గోల్డ్కి 490 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది అనమాట. అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ వచ్చేసి ప్యూర్ గోల్డ్ ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి మనకి 669,300 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న అదే బిస్కెట్కి 674,200 రూపాయలు ఉంది. సో మనం చెప్పుకున్నట్లు 4,900 రూపాయల వరకు అయితే ఒక్క బిస్కెట్ కంటే 10 తులాలకి 24 క్యారెట్ల గోల్డ్ 4,900 వరకు అయితే తగ్గటం జరిగింది. సో కొంచెం భారీగానే తగ్గిందని మనం అందుకే చెప్పుకున్నాం. అలాగే ఒకసారి 22 క్యారెట్స్ అబ్జర్వ్ చేస్తే ఆర్నమెంట్ రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ మనం ఎక్కువగా గోల్డ్ కొనేటప్పుడు ఎక్కువగా ఇదే చూస్తాం కాబట్టి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 6,135 రూపాయలు ఉంది. నిన్న 6,180 రూపాయలు ఉంది. సో ఒక్క గ్రామ్కి డిఫరెన్స్ ఎంత అంటే 45 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది మనం నిన్నటితో కంపేర్ చేసినప్పుడు. అది ఆర్నమెంట్ గోల్డ్ అనమాట. సో అలాగే 8 గ్రామ్స్ చూస్తే 49,080 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 49,440 రూపాయలు ఉంది. 8 గ్రాముల కోసం 360 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం రేటు ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి ఈరోజు 61,350 రూపాయలు ఉంది. నిన్న 61,800 రూపాయలు ఉంది. సో ఒక తులం ఆర్నమెంట్ గోల్డ్ కోసం 450 రూపాయలు అయితే తగ్గడం జరిగింది అనమాట. అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ చూసుకున్నట్లయితే 613,500 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 618,000 వరకు ఉంది. సో 22 క్యారెట్ల బిస్కెట్ రేట్ కూడా 4,500 వరకు అయితే తగ్గడం జరిగింది మనం నిన్నటితో కంపేర్ చేసినట్లయితే. సో అలాగే 18 క్యారెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18 క్యారెట్స్ అన్ని తగ్గాయి కాబట్టి ఇది కూడా తగ్గింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా 18 క్యారెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి దాన్ని కూడా చూసేద్దాం. 1 గ్రామ్ కోసం ఈరోజు 18 క్యారెట్స్ ప్రైస్ వచ్చేసి 5,019 రూపాయలు ఉంది. సో నిన్న 5,056 రూపాయలు ఉంది. అంటే ఒక గ్రామ్ 18 క్యారెట్స్ కోసం 37 రూపాయల వరకు అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట ప్రైస్. అలాగే 8 గ్రామ్స్ చూస్తే ఈరోజు 40,152 రూపాయలు ఉంది. నిన్న 40,448 రూపాయలు ఉంది. సో 8 గ్రాముల కోసం 296 రూపాయల వరకు ప్రైస్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఈరోజు ఎంత ఉందంటే 50,190 రూపాయలు ఉంది. నిన్నేమో 50,560 రూపాయలు ఉంది. సో ఒక తులంకి 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 370 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ చూస్తే మనం 501,900 ఉంది ఈరోజు. నిన్న 505,600 రూపాయలు ఉంది. సో అన్నీ తగ్గాయి కాబట్టి ఇది కూడా ఒక బిస్కెట్ కోసం అంటే 18 క్యారెట్స్లో కూడా 3,700 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఏదైనా తగ్గింది అంటే మనం గోల్డ్ కొనుక్కోవడానికి కొంచెం అనువైన సమయం అనే మనం చెప్పుకోవచ్చు. మార్చి వచ్చిన దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో 1-2 సార్లు మాత్రమే తగ్గడం గమనించాము. సో ఈరోజు కాస్త గోల్డ్ కొనడానికి అనువుగానే ఉంది. పెళ్లిళ్ళ సీజన్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కాస్త తగ్గిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. నిన్నటితో కానీ ఈ మధ్యకాలంలో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే తగ్గింది కాబట్టి సో మనం గోల్డ్ కొనుక్కునే ఒక సమయం అని అయితే అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.